ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని చూస్తున్నట్టయితే పైకి స్క్రోల్ చేసి కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ కామెంట్ చేయండి. ఆ డౌట్స్ మీద అయితే నేను ఒక వీడియో చేస్తాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేట్ అనుకుంటే న్యూ యూట్యూబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్తే కొత్తగా వచ్చిన యూట్యూబర్స్కి వ్యూస్ రావడం లేదు, అలాగే వాచ్ టైం మరియు ఎంగేజ్మెంట్ తగ్గుతుంది. ఇప్పుడు నేను చెప్పే 5 టిప్స్ ఫాలో అయితే మీకు ఖచ్చితంగా వ్యూస్, వాచ్ టైం, ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. 1st టిప్ వచ్చి వీడియోస్, మీరు షార్ట్స్ చేయడం తగ్గించండి. ఎందుకంటే మీరు ఈ 3 రిలేటెడ్ కంటెంట్ చేస్తే షార్ట్స్ ఆపండి. ఆ కంటెంట్ వచ్చి టెక్, అన్బాక్సింగ్, గ్యాజెట్స్. ఆ కంటెంట్ చేస్తుంటే షార్ట్స్ ఆపండి, ఎందుకంటే షార్ట్స్ కన్నా వీడియోస్కి ఎక్కువ వాచ్ టైం వస్తుంది మరియు వ్యూస్, ఎంగేజ్మెంట్ కూడా పెరుగుతుంది. 2nd టిప్ వచ్చి థంబ్నెయిల్. మీరు వీడియోస్ చేస్తున్నట్టయితే థంబ్నెయిల్ ఇంపార్టెంట్, ఎందుకంటే వీడియో చూడాలన్నా క్లిక్ చేయాలన్నా థంబ్నెయిల్ ఇంపార్టెంట్. ఈ థంబ్నెయిల్ ప్రొఫెషనల్గా చేయాలి. వీడియో షూట్ చేసిన తరువాత, ఎడిటింగ్ చేసిన తరువాత లాస్ట్ పార్ట్ వచ్చి థంబ్నెయిల్. ఈ థంబ్నెయిల్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తే అంత ప్రొఫెషనల్గా అయితే వస్తుంది ఫ్రెండ్స్. థంబ్నెయిల్ ద్వారా ఆడియన్స్ రిటెక్షన్ కూడా పెరుగుతుంది ఫ్రెండ్స్. 3rd టిప్ వచ్చి ఫేక్ థంబ్నెయిల్. చాలామంది వీడియో చేసిన కంటెంట్ ఒకటి, థంబ్నెయిల్ కంటెంట్ ఒకటి, అలా చేయడం ద్వారా ఛానల్ ఫ్రీజ్ అవుతుంది. దాని ద్వారా వీడియోస్ ఎంగేజ్మెంట్ రాదు. మీరు చేసిన కంటెంట్ థంబ్నెయిల్ ఒరిజినల్ అయ్యి ఉండాలి. 4th టిప్ వచ్చి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. చాలామంది నో కాపీరైట్ మ్యూజిక్ గురించి సెర్చ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పే 3 వెబ్సైట్స్ నో కాపీరైట్ మ్యూజిక్ ప్రొవైడ్ చేస్తాయి ఫ్రెండ్స్. ఆ 3 వెబ్సైట్ గురించి మన ఛానల్లో వీడియో తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియో చూసి నో కాపీరైట్ మ్యూజిక్ అయితే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. 5th టిప్ వచ్చి ఆడియో క్లిప్స్. ఆడియో క్లిప్స్ అంటే మీరు ఒక వీడియో ఇంపార్టెంట్ క్లిక్ చేసినప్పుడు ఆ క్లిక్ ఆడియో వేయాలి ఫ్రెండ్స్. అలాగే మీరు ఇంపార్టెంట్ టెక్స్ట్ టైప్ చేసినప్పుడు ఆడియో అయితే వేయాలి ఫ్రెండ్స్. మీరు ఈ 5 టిప్స్ ఫాలో అయినట్టయితే మీ ఛానల్ కంప్లీట్గా వాచ్ టైం మరియు వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చేయడం ద్వారా మన ఛానల్లో ఎలాంటి మంచి వీడియోస్ అయితే